असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు రావటం జరుగుతుంది. పశువు శరీర భాగములు. శరీరమును ఏడు భాగాలుగా విభజించవచ్చును. తల, మెడ, ముండెము, తోక, ముందు కాళ్ళు, వెనుక కాళ్ళు, అదనపు అవయవాలు. పశువు తల వివిధ భాగాలు. ఒకటి, పోల్, రెండు కొమ్ముల మధ్య ఉన్న ప్రదేశము. రెండు, కొమ్ములు, కొమ్ము మొదలు, కొమ్ము శరీరము, కొమ్ము మొన. మూడు, నుదురు. నాలుగు, ముఖము. ఐదు, ముక్కు దూలము. ఆరు, పై పెదవి. ఏడు, ముట్టె, రెండు ముక్కు రంధ్రముల మధ్య పై పెదవి పై భాగమున తడిగా నుండు మెత్తని భాగము. ఎనిమిది, ముక్కు రంధ్రాలు. తొమ్మిది, ముక్కు గోడ. పది, నోరు. పదకొండు, క్రింది పెదవి. పన్నెండు, గడ్డము. పదమూడు, రామి ఆఫ్ మాండిబల్, గడ్డము నుండి వెనక వరకు ఉండు దవడు ఎముకలోని భాగము. పద్నాలుగు, జౌల్, రెండు దవడ ఎముకల మధ్య భాగము. పదిహేను, గొంతు. పదహారు, పరోటిడా ప్రాంతము. పదిహేడు, బుగ్గ. పద్దెనిమిది, చెవులు, చెవి మొదలు. పంతొమ్మిది, చెవి దొప్ప. ఇరవై, చెవి మొన. ఇరవై ఒకటి, వెలుపలి చెవి. చెవి లోపలి ఎగుడు దిగుడుగా ఉండు వెలుపలి భాగము. ఇరవై రెండు, కన్ను, అనగా పైరెప్ప, కిందిరెప్ప, కంటిరెప్ప వెంట్రుకలు, లోపలి కాంథస్, వెలుపలి కాంథస్, కంటి గ్రుడ్డు, మూడవ కంటిరెప్ప, కంజక్టైవ. కన్ను. పశువులలో కంటి నిర్మాణమునందు ఈ క్రింది భాగాలు ఉండును. పై కనురెప్ప, క్రింది కనురెప్ప. పై కనురెప్ప కదులుచూ క్రింది కనురెప్ప నిశ్చలంగా ఉండి కంటికి రక్షణ కల్పించును. ఈ కనురెప్పల లోపల వైపునకు కలియే చోట లోపలి కాంథస్ అనియు, బయటి వైపు కలియే చోట వెలుపలి కాంథస్ అని అంటారు. లోపలి కాంథస్ నందు పశువులలో ఒక ఎర్రటి పొర వంటి ఆకారం కంటిని శుభ్రం చేయుటకు తోడ్పడును. దీనినే మూడవ కనురెప్ప అని అంటారు. లోపలి వైపునకు కల కనుగ్రుడ్డునందు తెల్లని భాగమును స్క్లీరా అనియు, నల్లని భాగమును కార్నియా అని అంటారు. ఈ కను రెప్పలకు గల వెంట్రుకలను ఐలాషెస్ అని అంటారు. విధులు, చూచుటకు, ప్రమాదమును పసిగట్టుటకు. చెవి. పశువు చెవి యందు మూడు ముఖ్యమైన భాగాలు కలవు. ఒకటి, బాహ్య చెవి, ఎక్స్టర్నల్ ఇయర్. బాహ్య చెవి పిన్న మరియు ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్ను కలిపి బాహ్య చెవి అంటారు. రెండు, మధ్య చెవి, మిడిల్ ఇయర్. మధ్య చెవి, దీని యందు చెవిరంధ్రము మరియు టింపానిక్ మెంబ్రెయిన్ ఉండును. దీనితో పాటు మాలియస్, ఇంక్టస్, స్టేపిస్ అనే ఎముకలు వినికిడికి ఉపయోగపడును. అంతర చెవి, ఇంటర్నల్ ఇయర్. అంతర చెవి, ఇందులో కాక్లియా మరియు కాక్లియా నాడి ఉండి మెదడుకు కలుపబడి ఉండను. విధులు, పై మూడు భాగాలు కలిపి వినికిడికి ఉపయోగపడను. పుర్రే, స్కల్, దీనిలో కపాల ఎముకలు మరియు ముఖ ఎముకలు కలవు. పుర్రె ఎముకలలో క్రింది దవడ ఎముక తప్ప మిగిలిన ఎముకలు కదలవు.
వెన్నెముక కసేరు దండము వర్టెబ్రల్ కాలం. వెన్నెముకలోని చిన్న చిన్న ఎముకలను వెన్నుపూసలు అని అంటారు. ఒక్క వెన్నుపూస మరొక వెన్నుపూసకు అనుసంధానమై ఉంటుంది. మెడ. ఒకటి కాడి ప్రాంతము, రెండు లిగమెంటమ్ నూకై, మూడు జుగులర్ ఫర్రో, నాలుగు ట్రేకియా, ఐదు గంగడోలు. జౌళు ప్రాంతం నుండి బ్రిస్కెట్ ప్రాంతము వరకు వ్యాపించు చర్మము. ధన్యవాదములు.